Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ రాజకీయం అట్టుంటది మరి, అక్కడ వైసీపీలో లొల్లికి చెక్. వైసీపీలో వర్గపోరును వీలున్న చోట్ల సర్దుబాటు చేసే పనిలో అధినాయకత్వం పడింది. గట్టిగా రెండేళ్లు కూడా లేని సార్వత్రిక ఎన్నికల వేళ ముందు సొంత ఇంటిలో చక్కబెట్టుకుని అన్ని విధాలుగా పరిస్థితులను అనుకూలం చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన హైకమాండ్ ఆ దిశగా అడుగులు వేసిందని చెప్పాలి. ఇక చూస్తే విశాఖ సౌత్ సీట్లో వైసీపీలో వర్గపోరు తారాస్థాయిలో ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన్ని వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున నిలబెట్టాలని పార్టీ ఆలోచిస్తోంది. అయితే ఇదే సీటు మీద బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ కన్నేశారు. ఆయన సౌత్లో తిరుగుతూ తానే ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పుకుంటున్నారు. దాంతోపాటు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గాన్ని ఆయన కూడగడుతున్నారు. ఆయనకు ఎంపీ విజయసాయిరెడ్డి అండదండలు కూడా ఉండడంతో ఆయన ఈ మధ్య దాకా దూకుడు చేస్తూ వచ్చారు. నిజానికి విశాఖ సౌత్లో బ్రాహ్మణ్స్ డామినేషన్ కూడా ఎక్కువే. గతంలో ఇక్కడ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్ రెండుసార్లు గెలిచారు. దాంతో ఆ వారసత్వాన్ని కొనసాగించడానికి సుధాకర్ ముందుకొచ్చారు. ఈ పరిణామాలతో వాసుపల్లి మనస్తాపం చెంది పార్టీ అప్పగించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఉమ్మడి విశాఖకు కొత్తగా రీజనల్ కోఆర్డినేటర్గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి ఎదుటనే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిగెత్తే గుర్రానికి తన్నే గుర్రానికి మధ్య తేడాను తెలుసుకోవాలని కూడా ఈ మధ్య జరిగిన జిల్లా ప్లీనరీలో కూడా హైకమాండ్కి చెప్పాల్సింది చెప్పేశారు. అయితే ఆయన్ని బుజ్జగించి రాజీనామాను వెనక్కి తీసుకునేలా చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. అయితే వర్గపోరు లేకుండా చూడాలనుకున్న జగన్ సుధాకర్ని తీసుకొచ్చి ఉత్తరాంధ్ర పట్టభద్రుల సీటుకు ఎంపిక చేశారు. ఆయనకు అర్ధబలం బాగానే ఉంది, అందరితో పరిచయాలు కూడా ఉన్నాయి, పైగా పార్టీ అధికారంలో ఉంది. 3 జిల్లాలలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటర్లు కూడా టర్న్ అయితే గెలుపు సులువే. ఈ లెక్కలతో ఆయన్ని పెద్దల సభకు తీసుకురావాలని జగన్ ఆలోచించారు. అదే టైంలో విశాఖ సౌత్ ఊస పట్టకుండా ఆయన్ని కట్టడి చేశారు. మరోవైపు వాసుపల్లికి వచ్చే ఎన్నికలలో వైసీపీ టికెట్ ఖాయమని చెప్పేసినట్లయింది. ఈ పరిణామంతో వాసుపల్లి వర్గీయులు సంబరాలు చేసుకోగా సుధాకర్ వర్గీయులు సైతం హ్యాపీగానే ఉన్నారు. ఎమ్మెల్సీగా గెలిస్తే 6 ఏళ్లపాటు హ్యాపీగా పెద్దల సభలో కుదురుకోవచ్చు. దాంతోపాటు 8 నెలల ముందు నుంచే పార్టీ ప్రకటించడంతో ఓటర్ల లిస్టు ముందు పెట్టుకుని జనాలను తమ వైపునకు తిప్పుకోవడానికి కూడా వీలవుతుంది. మొత్తానికి అటు సుధాకర్కి న్యాయం జరిగిందని అంటున్నారు.